శివ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో కొత్త కారు కొన్నామండి. ఆ కొత్త కారు గురించి, ఇంటీరియర్ డిజైన్ ఎలా చేసుకోవాలో దాని గురించి చెప్తున్నాను. ఎలా చేశాను అది, బిఫోర్ ఎలా ఉందో, ఆఫ్టర్ ఎలా ఉందో మీరు చూస్తున్నారు కదా మన డిస్ప్లేలో. ఇప్పుడు నేను కొన్న వెహికల్ అండి, ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ డీజిల్ వేరియంట్ అండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది న్యూ కార్ ఎలాగ ఉందో. ఇప్పుడు విండో షీల్ ఎలా ఉన్నాయి, గ్లాసులు ఇలాగ మనకి అవతలకి ఇవతలకి నీట్గా కనబడుతూ ఉన్నాయి కదా, ఇవన్నీ మార్చుకోవాలి. అంటే మనకి కూలింగ్ టెంపరేచర్ నిలబడడానికి కానీ ప్రతిదానికి గాను ఇలాగ మనం ప్రతిదీ కొత్త కారు కొంటే కొత్త కారు అలాగే వాడుకోవడానికి కుదరదు. ఫ్లోరు, మ్యాట్లు, సీట్ కవర్సు, ఇలాగ హ్యాండిల్ గ్రిప్స్, ఇలాగ స్టీరింగ్ కవర్ అంటారు కదా, ఆ స్టీరింగ్ కవర్ ఇలాంటివన్నీ మార్చుకోవాలి. మార్చుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా ఉందండి. మనం నేను బిఫోర్ దాంట్లో చూసినట్లయితే అవతల యువతలు నీట్గా క్లియర్గా కనబడుతూ ఉంది. ఇప్పుడు నేను టింట్ గ్లాస్ అంటే 50% ఆర్టీఓ అప్రూవల్ ఫిల్మ్ వేయించానండి. దానివల్ల ఏంటంటే ఏసీ బయటికి వెళ్ళకుండా టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లోపల ఉన్న వ్యక్తులు బయటికి తక్కువ కనబడతారు, 50% కనబడతారు అన్నమాట, ఎక్కువ పర్సెంట్ కనకుండా. ఇది ఫ్లోర్ అండ్ ఫ్లోర్ మ్యాట్ అండి. ఫ్లోర్ మ్యాట్ కూడా వేయించాను, ఎందుకంటే వర్షాకాలంలో ఎక్కుతూ దిగుతూ ఉంటాం కాబట్టి ఆ ఫ్లోర్ మ్యాట్ వేయించకపోతే వాటర్ దిగిపోయి కిందంట రెస్ట్ అంటే తుప్పు పడడం జరుగుతుంది. ఇంకోటి సీట్ కవర్స్ అండి. సీట్ కవర్స్ వచ్చినాయి, అలాగే వాడుకుంటే మనకి ఫ్యూచర్లో ఆ సీట్ కవర్స్ పోయాయంటే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కొత్త సీట్స్ కొనుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే ఫస్ట్ సీట్ కవర్స్ కుట్టించేసామంటే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది స్టీరింగ్ కవర్ అండి. స్టీరింగ్ కవర్ కూడా బ్లాక్ కలరు, రెడ్ థ్రెడ్ వేసి స్టిచ్ చేయించానండి. స్పెషల్ డిజైను ఇది, ఓవర్ డ్రైవ్లో చేశాను నెల్లూరులో. చూడండి ఎలా నీట్గా ఉందో, ఎంత అఫిషియల్ లుక్ కదా, రిచ్ లుక్ వచ్చింది. ఇది మనకి కూలింగ్ గ్లాస్ వేయించాను కదా, కూలింగ్ ఫిల్మ్ అనేది వేయించాను. దానివల్ల ఏంటంటే మనకి లోపల నుంచి బాగా క్లియర్గా కనబడడం జరుగుతుంది. బయట నుంచి చూసినట్లయితే 0% అన్నమాట, అంటే లోపల పర్సన్ ఉన్నాడా లేదా అని మాత్రమే తెలుస్తుంది, కానీ కరెక్ట్ పర్సన్ తెలియదు. కాబట్టి ఇది మనకి లేడీస్ సేఫ్టీకి ఉంటుంది, ప్రతి దానికి ఉంటుంది కాబట్టి ఇది చేయించాను నేను. ఇది ఇంటీరియర్ డిజైన్ ఎలా చేశారో చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్నట్లయితే ఈ కార్ గురించి, నెక్స్ట్ ఇది మైలేజ్ ఎలా వస్తుంది, ఈ రివ్యూ కూడా పెట్టాలనుకున్నాను. కాబట్టి మీరు ఈ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దీని గురించి పూర్తి వివరాలు మీకు అందుతాయి. ఇప్పుడు మీరు చూస్తుంది కంపెనీ వెహికల్, అంటే మనకి డెలివరీ వెహికల్ ఈ విధంగా వస్తుందండి. లోపల ఇంటీరియర్ డిజైన్ చూస్తున్నారు కదా. ఈ సీట్ కవర్స్లో ఈ సీట్లో ఏంటంటే మనం వాటర్ పోసినా లేదా కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఏమైనా ఒరిగిపోయినా కానీ లోపలికి వెళ్ళిపోయి కుషన్ అంటే స్పాంజ్ పాడైపోవడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే అది పాడవకుండా ఉండాలంటే పైన లెదర్ లేయర్ వేయాలి, లెదర్ సీట్ కవర్స్ వేయాలి. ఒకసారి మనం నెల్లూరు ఓవర్ డ్రైవ్ తీసుకెళ్ళి పెట్టామంటే అన్ని ఇంటీరియర్ వర్క్స్ వాళ్ళే చెప్తారండి. అంటే ఎలాంటి మ్యాచింగ్స్ అయితే మన వెహికల్ సెట్ అవుతాయి ఇలాంటివన్నీ వాళ్ళకి ప్లాన్డ్గా ఉంటాయి కాబట్టి మనకి అలాంటి రెఫర్ చేస్తారు. మనకి వీలైతే మనకు నచ్చిన కలర్ కూడా ఇస్తారండి, ఏ సీట్ కవర్స్ కావాలంటే ఆ సీట్ కవర్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలాగ ప్రతిదానికి స్టిచ్బుల్ వస్తుందండి. మనకి వెయిట్ చేసినట్లయితే మనకి ఒక 3-4 డేస్లో మనకి సీట్ కవర్స్ వస్తాయి. లేదు మామూలు సుజుకి ఇలాంటి కార్స్కి అయితే ఆల్మోస్ట్ అలా దొరుకుతాయండి. ఇది ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ కాబట్టి ఇది రేర్ వెహికల్, అందుకని కొంచెం ఒక 3 డేస్ అలా పట్టింది మాకు సీట్ కవర్స్ రావడానికి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఫిల్మ్ అండి. ఫిల్మ్ ఇలాగ చేసి తర్వాత ఫిట్ చేస్తారు. ఇప్పుడు సైడ్ విండోస్ ఇప్పుతూ ఉన్నారండి. సైడ్ విండోస్ ఇప్పాక వాటికి కూడా ఫిల్మ్ చేస్తారు. ఫిల్మ్ వేసి ఇప్పుడు మనం కనబడుతుంది, అవతలకి అవతలకు నీట్గా కనబడుతూ ఉంది. బ్లర్ అవుద్దండి. ఆ బ్లర్ రావడం వల్ల ఏంటంటే మనకి కూలింగ్ టెంపరేచర్ లోపల కూలింగ్ ఎక్కువగా ఆగుతుంది. ఎండాకాలం కానీ ఇలాగ సమ్మర్లో అలాంటి టైంలో ఎక్కువ ఏసీ యూజ్ చేయకుండా తక్కువ ఏసీతోనే మనం వెహికల్ని మూవ్ చేసుకోవచ్చు.
ఈ ఫ్లోర్ మ్యాట్ మామూలుగా రోల్ టైప్ వస్తుందండి, అది కట్ చేసి సపరేట్ సపరేట్గా మన ఫెయిర్ కిక్తో అతికేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అలా చేయించొద్దు, నేను చేయించిన విధంగా చేయించండి. ఎందుకంటే ఇది స్టిచ్బుల్ వస్తుందండి, ఏ కారుకు ఆ కారుకు కరెక్ట్ సైజులో స్టిచ్ చేసి ఇస్తారు. ఇలాంటిదైతే మనకు సేఫ్గా ఉంటుంది, వాటర్ లోపలికి వెళ్ళే అవకాశం ఉండదు. ఇది ట్రై చేయండి.